ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో విధులు నిర్వహిస్తూ మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశించి క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించిన సెక్యూరిటీ సూపర్వైజర్ కె సీతారామయ్యను తక్షణమే విధుల నుండి తొలగించామని ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇటువంటి వ్యక్తిని నియమించినందుకు గాను సదరు సెక్యూరిటీ ఏజెన్సీకి 25,000 రూపాయలు పెనాల్టీ విధించినట్లు ఆయన పేర్కొన్నారు. మిలిటరీ మాజీ ఉద్యోగి అయిన సీతారామయ్య స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా సెక్యూరిటీ సూపర్వైజర్ గా నియమితులైనట్లు ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక ప్రాంతంలో అసాంఘిక చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ఆర్ఈఓ జీవి సుబ్బారెడ్డి అన్నారు. అలాగే గత కొద్ది రోజుల నుండి మొబైల్స్ లో హల్చల్ చేస్తున్నటువంటి స్వామివారి అక్షింతలు కుంకుమ సేకరించి అమ్ముకోవడానికి దేవస్థానం వారు పాట పెడతారని ఆసక్తికల పాటదారులు పాల్గొని అమ్ముకోవచ్చని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దేవస్థానం వారు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇటువంటి అవాస్తవ ప్రచారం ప్రజలు నమ్మవద్దని కోరారు. అలాగే ఆశ్వీజ మాసం అక్టోబర్ లో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి అన్నారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉత్సవాలు మరి పుణ్యక్షేత్రం మరి ఆలయ పరిధిలో సెక్యూరిటీ డ్యూటీ విధులు నిర్వహిస్తున్నందుకు విచక్షణ రహితంగా ప్రవర్తించినాడని తెలిసింది. అతనిని డ్యూటీ నుంచి విధుల నుంచి తొలగించమని అతన్ని నియమించిన సెక్యూరిటీ ఏజెన్సీని ఆదేశించడం అయింది. అలాంటి ఇండిసిప్లిన్ గల వ్యక్తిని నియమించినందుకు మరి ఆ ఏజెన్సీ కూడా 25,000 పెనాల్టీ విధించడం జరిగింది. ఆ ఏజెన్సీ పేరు మెస్సెస్ స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ కల్లా. కల్లా అనేది ఊరు అతనికి సూపర్వైజరు పేరు జె సీతారామయ్య. మిలిటరీలో పనిచేశాడు సూపర్ అతను మిలిటరీలో పనిచేశాడు. డిసిప్లిన్ ఉందని వాళ్ళు మామూలుగా సిపాయి అని కాదు, కొంచెం క్యాడర్ మన కావలదారో ఏదో కొంచెం సెక్యూరిటీ బాగుంటుందని నియమించాము. అది కొద్దిగా ఇండిసిప్లిన్గా కావాల్సిన తొలగించాము. సెల్స్లో ఈ మెసేజ్లో మెసేజ్ వచ్చింది, ఇక్కడ అక్షంతలు తగ్గిపోతూ ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. ఇటీవల అటువంటి ప్రపోజలు చర్చించటం జరిగింది, కానీ ఇంత మట్టుకు అక్షంతలు అమ్మడము ఇలాంటివి ఏమి లేవు. మేము ఒకసారి అది విచారించి నిర్ణయం తీసుకుంటాను. మాకేం జరగట్లేదు. అగరబత్తులు తయారు చేసే ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది, అన్ని చోట్ల మనం ఉపయోగించిన పూలు తీసేసిన తర్వాత మాలు కానీ ఏమైనా కానీ దాంట్లో నుంచి డూప్ స్టిక్ అంటే మన అగరబత్తులు అగరబత్తిని తయారు చేసి అమ్ముకుంటారు. దాని కాంట్రాక్ట్ ఇవ్వటం జరిగింది. అతను ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. అక్షంతలు అటువంటి ఏమీ కట్టలేదు. దాని మీద నిర్ణయం నేను మనం తీసుకున్న తర్వాత ఏమైనా ఉంటే ముందుగా చెప్పి అటువంటి ఏమైనా చేస్తాం. అటువంటి ఏం జరగలేదు. డూమ్ స్టిక్ కూడా స్టార్ట్ ఏమి కాలేదు. అది దానికి మనం రూపం అది దేవతలో కూడా ఉంది, వేరే గురువులో కూడా ఈ వేస్ట్ కాకుండా తయారు చేస్తాం. అది అక్షంతలు అమ్మటం అది లేదు. దాని మీద చర్చ జరిగింది. చర్చ జరిగింది ఇతర గుళ్ళల్లో ఇప్పుడు చేసే విద్యవాళ్ళు ఇలాంటివి ఉంది. అంటే భక్తులకి ఉచితంగా ఇవ్వటం ఉంది, అమ్మటము ఉంది. అలాంటి ఏదన్నా డిస్కషన్ అయింది కానీ దాని మీద నిర్ణయం తీసుకున్నాము. ఏదైనా స్వామివారికి ఏదైనా ఉపాయం ఉద్దేశం కానీ తెలుస్తే అయిపోయింది.
అంటే కోర్టులో అతను నిజ చెప్పినట్టు దాంట్లో మెసేజ్లో కోర్టులో అతను షార్ట్ లేదు అనేది ఒక ఉంది. ఒకటి వచ్చినా రూపాయి వచ్చినా దానికోసం ఆశ్వీజ మాసం అక్టోబర్లో మళ్ళీ బ్రహ్మోత్సవాలు ఉంది. మళ్ళీ శ్రావణ మాసంలో కూడా మనం అది సుదర్శన యాగం ఉన్నటువంటి కొన్ని చేద్దామని అనుకుంటున్నాం. మీరు మంచిగా సహకరించితే